యునైటెడ్ నేషన్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? సో ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే, ఈ యునైటెడ్ నేషన్లో ఏంటి ఐక్యరాజ్య సమితిలో ఆరు విభాగాలు ఉన్నాయి. ఏంటి ఆరు శాఖలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ ఆరు ఏంటి అని అంటే, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆరు ఏంటి అని అంటే, ఒకటి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏంటి ఒకటి సెక్యూరిటీ కౌన్సిల్, మరొకటి ఎకానమీ అండ్ సోషల్ కౌన్సిల్, మరొకటి ట్రస్టీషిప్ కౌన్సిల్, మరొకటి జనరల్ అసెంబ్లీ, జనరల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, మరొకటి ఏంటి అని అంటే యుఎన్ యునైటెడ్ నేషన్ సెక్రటరియేట్ మరొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇలా ఈ ఆరు విభాగాలు అనేవి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో అత్యంత కీలకమైనటువంటివి. ఏమేమంటున్నామా ఆరు? ఒకటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్రటరియేట్, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇలా ఈ ఆరు అనేవి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో అత్యంత కీలకమైనటువంటి విభాగాలు. ఈ విభాగాలలో ఈరోజు మనం ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఏం జరిగిందయ్యా ఈ భద్రతా మండలిలో అనంటే, ఫస్ట్ ఇది ఎప్పుడు స్థాపించబడింది అనేది ఒక్కసారి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. భద్రతా మండలి ఎప్పుడు స్థాపించబడింది అని అంటే, సింపుల్గా గుర్తుంచుకోండి, 1945లో స్థాపించబడింది. ఏంటి 1945లో స్థాపించబడింది. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే, ఫస్ట్ సెషన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి, భద్రతా మండలికి సంబంధించినటువంటి మొదటి సెషన్, మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే 17 జనవరి 1946లో జరిగింది. మరి ఈ భద్రతా మండలిని ఎందుకు ఏర్పాటు చేసింది యునైటెడ్ నేషన్ అని అంటే, ఐక్యరాజ్య సమితి అని అంటే, 2వ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఏదైతే అంతర్జాతీయ లీగ్ ఆఫ్ నేషన్ ఉందో, ఈ లీగ్ ఆఫ్ నేషన్ అనేది పూర్తిగా విఫలమైంది. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైనప్పుడు దాని స్థానంలో భద్రతా మండలి, అంతర్జాతీయ భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. మరి ఇది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, దీని మోటో ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలి అనేదే ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ప్రధాన ఉద్దేశం. సో ఇలా ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు భద్రతా మండలికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అనంటే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 5 శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. ఎన్ని? 5 శాశ్వత సభ్యదేశాలు. ఆ తరువాత ఒక 10 2 ఏళ్ల కాల పరిమితికి సంబంధించినటువంటి సభ్యదేశాలు ఉన్నాయి.
సో 10 ఇతర దేశాలు సభ్యులుగా ఉన్నాయి దేనిలో, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో. ఇలా ఉన్నటువంటి ఈ దేశాలకి సంబంధించి ప్రతి మంత్, ఎవ్రీ మంత్ ఒకరు ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అధ్యక్ష పదవిని స్వీకరించడం ఉంటుంది. అధ్యక్ష పదవిని ప్రతి నెలకి ఒకసారి తీసుకోవడం ఉంటుంది. ఒక్కో నెల ఒక్కో దేశం అధ్యక్ష పదవి బాధ్యతలను నిర్వహిస్తుంది. అలా మార్చి నెలకి గాను ఎవరు అధ్యక్ష పదవిని తీసుకున్నారు అని అంటే, గుర్తుంచుకోండి, చైనా. ఎవరు? చైనా దేశం అధ్యక్ష పదవిని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీలో నిర్వహించబోతుంది. ఓకేనా? ఏ దేశం? చైనా దేశం నిర్వహించబోతుంది. మరి ప్రతి నెలన ఈ పదవిని నిర్వహించడం ఉంటుంది. ఎప్పుడు? ప్రతి నెల ఈ పదవి, అధ్యక్ష పదవి అనేది మారుతుంది. ఎక్కడ అధ్యక్ష పదవి స్వీకరిస్తారు అని అంటున్నాం? ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో ప్రతి నెల ఒకరు అధ్యక్ష పదవిని నిర్వహిస్తారు అని చెప్తున్నాం. మొత్తం 15 దేశాలు ఉన్నాయి. ఈ 15 దేశాలలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. మరి ఆ 5 శాశ్వత సభ్య దేశాలు ఏంటి అనని ఎగ్జామ్లో అడిగారనుకోండి, సింపుల్గా గుర్తుంచుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్, ఏంటి బ్రిటన్, అలాగే ఫ్రాన్స్, రష్యా, చైనా. సో ఇలా ఈ 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి ఈ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఇందులో నుంచి చైనా అనేది మార్చి నెలకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా వ్యవహరించబోతుంది. మరి ఈ ప్రెసిడెంట్గా వ్యవహరించడం ప్రతి నెల ఉంటుంది అని అంటున్నాం. ఏ విధంగా దీనిని నిర్వహిస్తారు అధ్యక్ష పదవిని అని అంటే, ఏ టు జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం, ఆ దేశాలకి సంబంధించి ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ పదవిని నిర్వహించడం జరుగుతుంది. మరి చైనా కంటే ముందు ఎవరు, ఫిబ్రవరి నెలలో ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు అని అంటే, బెల్జియం ఉంది. ఏ దేశం? ఈ 10 సభ్య దేశాలలో బెల్జియం అనేది 2 సంవత్సరాల కాల పరిమితికి గాను సెక్యూరిటీ కౌన్సిల్లో కొనసాగుతుంది. అలా ఉన్నటువంటి ఫిబ్రవరిలో బెల్జియం దేశం ఉంది. మరి బెల్జియం కంటే ముందు జనవరిలో ఎవరున్నారు అధ్యక్ష పదవిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అని అంటే, వియత్నాం ఉంది. ఇది కూడా ఒక సభ్య దేశంగా 2 సంవత్సరాల కాలానికి భద్రతా మండలిలో కొనసాగుతుంది. అలా వి అనేది ఏ టు జెడ్లో ఎండ్ అయిన తర్వాత మళ్ళీ భద్రతా కౌన్సిల్లో ఉన్నటువంటి దేశం బెల్జియంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి బెల్జియం ఫిబ్రవరిలో అధ్యక్ష పదవిని నిర్వహిస్తే, ఆ తరువాత సి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చైనా అనేది సితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి సి అనేది ఈ మార్చి నెలకి సంబంధించి అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఉంది. ఓకేనా? మరి చైనా తర్వాత, మార్చి తర్వాత ఏప్రిల్లో ఎవరు కొనసాగుతారు అని అంటే, డొమినికన్ రిపబ్లిక్ అనే కంట్రీ ఈ 10 సభ్య దేశాలలో ఒక దేశంగా ఉంది, అది కంటిన్యూ కాబోతుంది నెక్స్ట్ అధ్యక్ష పదవికి. సో ఇలా చైనా అనేది మార్చిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అధ్యక్ష పదవి చేపట్టినందుకు గాను, ఆ అంశాన్ని మీకు చాలా క్లియర్గా వివరించేందుకు గాను ఈ క్లాస్లో ఈ మొత్తం సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రతి నెల సభ్య దేశాలు అధ్యక్ష పదవిని చేపడతాయి. ఏ ఆర్డర్ ప్రకారం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేపడతాయి. సో అలా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి 6 ప్రధాన విభాగాలలో ఒక విభాగమైనటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి క్లాసెస్ మీకు ఆన్లైన్లో ఐకాన్ ఇండియా అందిస్తుంది. ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. ఇక యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో 5 సభ్య దేశాలు, శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పాం. మరి ఈ 5 శాశ్వత సభ్య దేశాలకి సంబంధించి
భారత్ ఏమంటుంది అనంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్ని గుర్తించాలి అని అంటుంది. ఏ దేశం? భారతదేశం. మరి ఈ భారత్ పెట్టినటువంటి ప్రపోజల్ శాశ్వత సభ్యదేశంగా సెక్యూరిటీ కౌన్సిల్లో గుర్తించేందుకు ఇందులో ఉన్నటువంటి శాశ్వత సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. మరి భారత్కు ఆమోదం తెలుపుతున్నాయా లేదా ఈ శాశ్వత సభ్యదేశాలు 5 దేశాలు అనంటే, ఈ 5 దేశాలలో 4 దేశాలు. ఏ దేశం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా భారత్ని ఏదైతే భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో ఈ కౌన్సిల్లో శాశ్వత సభ్యదేశంగా తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి భారత్కి సపోర్ట్ను ఇస్తున్నాయి. కానీ పక్క దేశమైన సరిహద్దు దేశమైన చైనా మాత్రం భారత్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యదేశం కావడానికి, శాశ్వత సభ్యదేశం కావడానికి ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తుంది చైనా. సో ఇలా గతంలో G4 దేశాలకి సంబంధించి ఎవరెవరు అనంటే భారత్, జపాన్, జర్మనీ ఇలా G4 కూటమికి సంబంధించినటువంటి దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా గుర్తించాలి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఇక భారత్ అయితే, భారతదేశం నుంచి ప్రధాన మోడీ అయితే ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్లో 15 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి కదా, అందులో 10 దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నాయి కదా, ఇలా ఉన్నటువంటి ఈ 15 సభ్య దేశాలకి సంబంధించి మరొక 10 సభ్యదేశాలను శాశ్వత సభ్యదేశాలుగా గుర్తించాలి, దీనికోసం యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి చర్య తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సంస్కరణలు అవసరం యునైటెడ్ నేషన్స్లో అని చెప్పేసి, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు రావాలి అని చెప్పేసి మోడీ మాట్లాడడం జరిగింది. 15 మంది ఉన్నటువంటి సభ్యుల్ని కాస్త 25 మంది సభ్యులుగా గుర్తించి అంటే మరొక 10 దేశాలకి సభ్యత్వం కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే మరి ఈ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నటువంటి వాటికి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏమైనా పవర్స్ ఉంటాయా అనంటే ఉంటాయి. దానినే ఏమంటారు ఆ పవర్ని అనంటే వీటో అధికారం అని అంటారు. ఏంటి వీటో అధికారం? సో ఈ వీటో అధికారం ప్రకారం ఈ భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 శాశ్వత సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది. మరి ఈ వీటో అధికారం ప్రకారం యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీని ఎన్నుకునే విధానంతో పాటు ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేక తీర్మానాలను కూడా ఆమోదించేటువంటి అధికారం అనేది భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నటువంటి వీటికి మాత్రమే ఉంటుంది. సో ఇలా ఈ భద్రతా మండలి గురించి, భద్రతా మండలికి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి గురించి, దీంతోపాటు ఐక్యరాజ్య సమితిలో అత్యంత కీలకమైనటువంటి ఈ 6 విభాగాల గురించి మనం చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. సో ఇక భద్రతా మండలిలో మనం ఇక్కడ చర్చించినటువంటి వీటో అధికారం గురించి గుర్తుంచుకోండి, దీంతోపాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇలా గుర్తుంచుకున్నట్లయితే మీకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక మరి భద్రతా మండలి యొక్క ప్రధాన ఉద్దేశం శాంతిని నెలకొల్పడం అని చెప్పాము. సో ఇలా శాంతిని గతంలో ఏమైనా నెలకొల్పిందా భద్రతా మండలి అని అంటే, ఎస్, కొరియా యుద్ధాన్ని ఆపడంలో చాలా కీలక పాత్ర పోషించింది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి. సో దీంతోపాటు చాలా అంశాలలో కూడా యుద్ధాలు జరగకుండా నివారించడంలో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అనేది భద్రతా మండలి ప్లే చేస్తూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇలా ఈ క్లాస్ని మీరు కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోండి.